came here to meet you, Lord. మిమ్మల్ని నాయన వినటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. So we are requesting you, Father, please come and be with us. మాతో ఉండుటకు ప్రభువైన దైవమా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. And speak to us. మాతో మాట్లాడండి. Break your bread. నీ యొక్క జీవ వాక్యాన్ని మాకు ఇవ్వండి. Lord, fill us, Lord. మమ్మల్ని నింపండి. In the name of Lord Jesus Christ's name. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. కూర్చుందాండి. Hallelujah. Hallelujah. May God bless you all in the morning. ఈ ఉదయ కాలమున మిమ్మల్ందరిని దేవుడు దీవించును గాక. Today we are having the meeting, so I don't want to keep you long. ఈ రోజు మనకి ఇంకా మీటింగ్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఎక్కువ సేపు ఉంచను ఇక్కడ. But I always say, when I said that sister laughed. నేను ఈ మాట చెప్తున్నప్పుడు కొంతమంది సహోదరులు నవ్వుతున్నారు. Maybe they are thinking all the meetings are saying like that only. యో ఈ పాస్టర్ గారి ప్రతిసారి ఇలానే చెప్తా ఉంటాడు. But he never complete early. మరి చూడండి, ఏ ఎప్పుడు కూడా సమయానికి ముగించరు. But today, కానీ ఈ రోజు, God willing, దేవుని చిత్తమైతే, not our willing, దేవుడు గనక నన్ను అనుమతిస్తే, we will finish it early. మరి తొందరగానే ముగించుకుందామండి. Hallelujah. Hallelujah. You know, మీకు తెలుసా, now we are the believers, now we all believers, మనమందరం విశ్వాసులమేనండి. Now we are not from outside, మనం ఏదో బయట నుంచి వచ్చిన వాళ్ళం కాదు. So we can speak freely. మనము ఉన్న దాంట్లో అందరము స్వతంత్రంగా మాట్లాడుకుందాం. You know, మీకు తెలుసా, the message we are believing, మనం ఏ వర్తమానం అయితే మనం నమ్ముతున్నామో, there are many groups and many divisions of the groups. మరి చూడండి, ఈ వర్తమానములో చాలా గుంపులు, గ్రూపులు, విభజనలు ఉన్నాయి. Somebody is saying, కొంతమంది అంటారు, everything is finished, అంతా కూడా అయిపోయింది అంటారు. So we are not even mentioning them. Oh, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేదండి. They already finished. వాళ్ళకే అప్పటికే ముగించబడింది. Understand? మీకు అర్థమవుతుందా? But those people are believing the message. మరి ఎవరైతే ఆ వర్తమానము నమ్ముతున్నారో ఆ విశ్వాసులు, in this group also, వాళ్ళ యొక్క గ్రూప్ లో కూడా, there are several differences. వాళ్ళల్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయండి. Some people say, only repeat what the tape says. చాలా మంది అంటారు, ఏదైతే క్యాసెట్ ప్రవక్త గారు చెప్పిందో అదే చెప్పాలంటారు. Because the Branham says, say what the tape says. ఎందుకంటే బ్రహ్మాం గారే చెప్పారు, టేపు ఏది చెప్తుందో దానినే ప్రకటించమన్నాడు. So what they went to the extreme. వాళ్ళు చాలా వెళ్ళిపోయారు. They only hearing the tapes. వాళ్ళు అలాగనే ఆ టేపులు మాత్రమే వింటూ ఉన్నారు. Amen. Amen. They only hear the tapes. వాళ్ళు కేవలం టేపులు వింటూనే కూర్చున్నారు. Even Branham Tabernacle also. ఇప్పటికి బ్రహ్మాం గారి యొక్క గుడారములో కూడా, they are following the same. అలాగనే ఆ టేబుల్ ఇంటానే ఉన్నారండి. They are saying the problem will be solved. వాళ్ళు అనుకుంటున్నారు, దీంతో ఈ సమస్య అయిపోయిందని. If everyone hearing the tape. మరి ప్రతి ఒక్కరు అలాగనే ఆ టేబుల్ వింటూ ఉంటే, so no doctors will come. ఆ అలాగా నిజమే, ఆ టేబుల్ వింటూ ఉన్నప్పుడు సిద్ధాంతాలు ఏం పుట్టకపోవచ్చు. You know, మీకు తెలుసా, for after several years, చాలా సంవత్సరాల తర్వాత, when I'm left, బ్రహ్మాం గారు చనిపోయారు. The people are hearing the tapes. మరి ఇప్పటికి ఆ టేపులు వింటూ ఉన్నారు. But among them also, వాళ్ళల్లో కూడా, there are divisions. ఆ టేపులు వినే వాళ్ళల్లో కూడా గుంపులు బయలుదేరినాయి. The ministers are there. వాళ్ళకి సేవకులు ఉన్నారు. There we can see okay, difference may come. ఆ సేవకుల్లో కూడా మరి తేడాను చూస్తున్నారు. No, there we can say the differences may come. వాళ్ళు అంటున్నారు, అక్కడ ఉన్న సేవకులు కూడా విభజన అభ్యంతరాలు రాక మానవు అంటున్నారు. Because there human intervention is there. There is a human intervention is there. Okay. మానవ జోక్యంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. But when they hear the tape. Okay. Pardon. Brother Milan. బ్రదర్ చేస్తూ చేస్తున్నాడు కాబట్టి ఆ కత్తి పొదునుకుంటుంది కాబట్టి ఆయనే చేయనిద్దాం, మన ప్రశాంతంగా ఇద్దాం. ఎందుకంటే నాకు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది మీటింగ్ కాబట్టి, అటు ఇటు తిరగాల్సి వస్తుంటుంది. సారీ బ్రదర్. కృష్ణ
There was a human intervention was there. Danlo manava jokhyam anedi untundi. So we may say, okay, the differences may come. Kabatti manam cheppachu abhyantralu anevi vastayani. Even this group who are hearing the tapes only, they have the groups. Kani ee tapelu vinchunna vaatlone chala gumpulu unnai. They also not in one accord. Vaallu kuda yakka manastho leru. Why this groupism comes? Enduku ee okka gumpulu anevi vividanga vibhachinchabadutu unnai. We have to analyze. Manam dani parishilinchali. If you see. Meer chuste. If you see the pidugurala. Okkala meer pidugurala ganaka chuste. We have many doctrines. Manaki chala siddhantalu unnai ikkade. But all are believing the same message. Kani andaru okke vartamanaanni namuchunnaru. Are you with me? Meer naato unnara? In one message. Okka vartamanamlo. If many groups are there. Chala gumpulu unnai. That's called denomination. Vaatine sangha shakalu antam manam. Ekkadaithe gumpulu untayo danne sangha shaka antam. One Bible. Okka Bible. Many churches. Chala sanghalu. That's why. Anduke. They are denomination. Anduke avi sangha shakalu ga marayi. What are the denominations? Sangha shakalu ante emti? One Bible. Okka Bible. One God. Okka devudu. Different churches. Aneka sanghalu. That's called denomination. Danne manam sangha shaka ani pilustunnam. Just apply the same thing here. Idigo danne ikkada aapadinchandi meeru. One prophet. Okka pravakta. One message. Okke vartamanam. Different churches. Veru veru sanghalu. What is that? Adi emti? Denomination. Sangha shaka. Understanding? Ardhavutunda? So normally when we talk about the denominations. Kabatti sadharananga manam sangha shakala gurinchi maatladutunnappudu. Our eyes directly go to the denominations, Church of God, Church of Christ, Methodist, Protestant. Mana yokka kallu neruga aa yokka Protestant la mediki, Church of God mediki, Assemblies of God mediki, aa Baptist, Methodist veetla mediki vellipothu untadi. No. Ledu. If we call denomination means. Okkavela manam sangha shaka ani pilustunnatlaite. That's the end time churches. Avi anchikala sanghale ayyunnai. Because by one message. Endukante okke vartamanam dwara. Many churches are there. Anekamaina sanghalu unnai. That's denomination. Ave sangha shakalanu pilavabadutunnai. And Branham say. Mari Branham garu chepparu. If a man order a church. Okkavela manuku oka manavudu ganaka aa sangha nirmisthe. There's a denomination. Adi sangha shakaga maarutundi. There's a Nicolaitism. Ave Nicolaitul kriyalanu pilustunnam. Where the Holy Ghost is not leading the church. Ekkadaithe parishuddhaatma sanghani nadipinchukunda. Or any man leading the church. Oka manavudu dani nadipistunnadu. That is the Nicolaitism. Adhe Nicolaitism ante. And the Bible says. Mari Bible cheptundi. Church says. Yes. Aa sangha kalamallo. I hate Nicolaitism. Nenu Nicolaitul kriyalanu dveshistunnanu. Branham say. Mari Branham garu chepparu. Nicolaitism is the beginning of the antichrist spirit. Aa Nicolaitul kriyale Christu virodhi aatmaku moolamai unnai, punadi ayi unnai. You understand? Meeku ardhamainda? That's how the Satan entered the church. Aa vidhamgane aa Satanu sanghamulorki praveshinchindi. The church was started with the Pentecostal. Aa sanghamu Pentecost dinana prarambhinchabadindi. With the anointing of the Holy Ghost. Parishuddhaatma yokka abhishekam dwara. With the works and tremendous anointment. అదిగో ఆ యొక్క దేవుని ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలు మరియు అద్భుతాల ద్వారా ఆ సంఘాన్ని నడిపిస్తూ విత్ ద హోలీ గోస్ట్ ఆ పరిశుద్ధాత్మతో డైరెక్ట్లీ నేరుగా దే రిసీవ్ ద హోలీ గోస్ట్ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని and they gave a witness మరియు వారు సాక్ష్యం ఇచ్చారు wherever they went వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ miracles అద్భుతాలు great tremendous works happened అదిగో గొప్ప ఆశ్చర్య క్రియలు అక్కడ జరుగుతున్నాయి 3000 people saved ఓ 3000 మంది బాప్తిసం పొందుకున్నారు అక్కడ in one meeting ఒక్క కూడికలో the crowd very great beginning ago chaala goppa prarambhamu but what happened to the tree kaani aa chettuke em jarigindi the tree aa chettu was started to heat by the Nicolaitism adu aa Nicolaitul kriyalu aa chettunu tineyadam prarambhinchayi you know what Branham saying about Nicolaitism meeku telusa Branham gar Nicolaitul kriyalu gurinchi em cheptunaro Nicolaitism means Nicolaitul kriyalu ante the church was conquered by the human ఏ సంఘం అయితే మానవుడు ద్వారా నడిపించబడుతుందో దాన్నే నికొలైతుల క్రియలు అంటాం మనం they want to put their mind in the church వాళ్ళు సంఘములో తమ మనసు పెట్టాలని చూస్తూ ఉంటారు the church should be like this అదిగో సంఘం ఈ విధంగా ఉండాలి the meeting should be like this మీటింగ్ ఈ విధంగా ఉండాలి the beginning should be like this ప్రారంభం ఈ విధంగా ఉండాలి it should be like this ఇదిగో అది ఈ విధంగా ఉండాలి understand అర్థమవుతుందా this man will do that ఇదిగో ఈ వ్యక్తి దాన్ని చేస్తాడు that man will do that ఆ వ్యక్తి దాన్ని చేస్తాడు when you choose the people మీరు ఎప్పుడైతే ప్రజల్ని ఎన్నుకున్నారో that is Nicolaitism అదే నికొలైతుల క్రియలు అంటే understanding మీకు అర్థమవుతుందా today I'm asking ఈ రోజు నేను అడుగుతున్నా the same thing is happening in the end time churches అదే ఈ రోజు అంచికల సంఘాల్లో జరుగుతున్నది how many of us మనలో ఎంత మంది allowing God to choose అదిగో దేవుడు ఎన్నుకోవడానికి అనుమతిస్తున్నాం మనం
in our churches. మన సంఘాల్లో. How many of us? మనలో ఎంతమంది? Allowing the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మకు అనుమతిస్తున్నాం. To choose a song leader. అదిగో ఆ పాటలు పాడేవాడిని ఎన్నుకోవడానికి. To choose a musician. అదిగో సంగీతం వాయించేవాడిని ఎన్నుకోవడానికి. To choose a deacon. ఆ డీకన్ని ఎన్నుకోవడానికి. To choose an elder. ఆ పెద్దని ఎన్నుకోవడానికి. How many of us we are allowing the Holy Spirit? మనలో ఎంతమంది ఆ పరిశుద్ధాత్మకు అనుమతిస్తూ ఉన్నాం? After Judas Iscariot, Ayoda Iscariotu, what the disciples did? Ayoda Iscariot tarvata shishulu em chesaru? They made a cheat. Vallu oka cheat vesaru. They brought Matthias. Valla Matthias ni teeskon vacharu. Did Matthias did any small work? Aa Matthias edana chinna karyamaina cheyagaligada? Are you understanding? Meeku artham avutunda? The Holy Spirit filled church. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన సంఘం. No doubt about it. అసలు దానిలో ఎటువంటి సందేహము లేదు. But the people's choose. కానీ ప్రజలు ఎన్నుకున్నారు. God not accepted. దేవుడు దాన్ని అంగీకరించలేదు. In God's mind. దేవుని యొక్క మనసులో. There's a man. ఒక వ్యక్తి ఉన్నాడు. Understand? అర్థమవుతుందా? In the church side. ఆ సంఘం వైపు. He was a murderer. అది అతడు ఒక హంతకుడు. Understand? మీకు అర్థమవుతుందా? The church says. ఆ సంఘం చెప్తుంది. How can a murderer come and preach? అదిగో ఒక ఏ విధంగా ఒక హంతకుడు వచ్చి ప్రసంగించగలడు? He killed Stephen. అదిగో అతడు స్టెఫనును చంపేశాడు. He was against this message. అతడు ఈ వర్తమానానికి వ్యతిరేకి. We cannot accept him. ఓ మేము అతడిని అంగీకరించలేము. But కానీ you accept or not? మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా. That's the one the Holy Ghost chosen. అదిగో అతడిని పరిశుద్ధాత్మ ఎన్నుకొని ఉన్నది. Are you understanding? మీకు అర్థమవుతుందా? That's why. అందుకే when Paul was anointed, Paul abhishekinchabadinappudu, Paul never went back to the headquarters. Paul yanadu kuda malli tirigi headquarters degiriki vellaledu. Understand? Meeku ardhamavutunda? Why Paul became a first church age messenger? Enduku Paul modati sangakala vartamanikudu ayyadu? Because endukante he is not a denomination. Athadu sangha shaka kaadu kabatti. The first church is only modati sangha kalamalone they started to make a denomination. Vallu sangha shekaru tayaru cheyadam prarambhicharu. We are the group. Igo meme aa gumpu. Understand? Meeku ardhamavutunda? We are the ones. Meme vallamu. If anyone wanted to do any ministry, evaraina edaina paricharya cheyalanukunte let him come and abide with us. Adigo vachi maatra sahavasam chesin tarvate mem pampistam. How we guide? Ye vidhanga mem nadipistamo? He has to do that. Athadu aa vidhangane cheyali. First place. Modati sthanamu. Paul was against that. Paulu daniki vetirekiga nilabaddadu. Paul never went to headquarters. Paul yanadu headquarters ku vellaledu. Paul went to the Holy Spirit. Paul parishuddhaatma yaddaku vellaadu. How the Bible is clearly saying. Chudandi Bible enta spashtanga cheptundo manaki. Understanding? Meeku ardhamavutunda? Paul not went for the pastors meeting. Paul aa pastors meeting ki vellaledu. Paul not attended the ministers meeting. Paul aa sevakulu kudiki kaasra avaledu. Paul in Arabia. Paul Arabia lo unnadu. Paul in fasting. Paul upvasam chestunadu. Paul in prayer. Paul prarthanalo unnadu. Paul in Holy Spirit. Paul parishuddhaatmalo unnadu. God is preparing him. Devudu atanni siddham chestu unnadu. Are you understanding? Meeku ardhamavutunda? The God called man. Devudu dwara pilavabadina vyakti. He is not with the groupism. Atadu aa gumpulalo undadu. Are you understanding? Meeku ardhamavutunda? But here. Kaani ikkada. They said Matthias will do something. Ikkada vaallu cheptunnaru Matthias edo chestadani. Our selection will do something. Adigo ma empike edo chestundi. Their selection did anything? Nizanga akada emana jariginda? Their selection vaari oka empika that Matthias. Aa Matthias what he did? Em chesadu? Did he was the first church messenger? Athra emana modati sankhala vartamani ikkada? Did he wrote any epistles? Asalu ye patrikalaina rasada pona athadu? His Bible have any record about that? Adigo Bible athar gurinchi record emaina unda? He is going here and he is going Rome. He is adigo athar ikkadiki velthunadu athar Rome ki velthunadu adi chestunadu idi chestunadu ani. He is going to Ephesus. He is going to Corinthians. Adigo athar Ephesus ki velthunadu Corinthians ki velthunadu. Any travel track? Adigo atuvanti track record emaina unda athariki? No. Ledu. But he is with them. Kaani athadu vaarithone unnadu. They all agreed. Vallandaru angikirincharu. He is in the place of Judas. Adigo athadu Yoda yokka sthanamlo vachi unnadu. We elected. Memu empika chesam. The presence of God. Devuni yokka sannidhilo. By election of that. Kaani aa vaaru empika chesindi. What you achieved. Oh meeru em pondukunnaru meeru empika chesindani batti. Are you understanding? Meeku ardhamavutunda? What do you achieved. Meeru em pondukunnaru. But what God selected. Kaani devudu em empika chesi unnadu. What we achieved. Manam em pondukunnam.
ఆర్ యు సైలెంట్ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు మీరు when god chose paul devudu pauluni ennukonnappudu by paul paulu dwara what do you achieved meer emi pondukonnaru whatever you achieved meer edaithe pondukonnaro through paul adi paulu dwarane pondukonnaru you say brother meer cheppa sahodaruda no, we are following branham ledhu ledhu manam branhamuni vembadistunnam kada branham also followed paul branham kuda paulune vembadichadu Branham cannot say anything new. Branham gar edi kottadi cheppaleru. Branham say. Branham gar chepparu. If I say anything against Paul. Ok vela nenu Paul cheppina daniki vetrekam edina chepte. I will be wrong. Neru tappu aipothanu. Meeku artham ayinda? If God accepted Paul. Ok vela devudu Paul ni angikriste. Paul will accept me also. Adigo devudu nannu kuda angikristadu appudu. Because I said only what Paul said. Endukante Paul em cheppinado danne nenu cheppinanu. Understanding. Artham avuthunda? The seventh church is messenger also. ఆ ఏడవ సంఘ కల వర్తమాని ఇక్కడ కూడా. Not putting the foundation. అదిగో పునాది వేయట్లేదు. He is only doing the building. అదిగో ఆ బిల్డింగ్ కడుతున్నాడు. పౌలు ఏదైతే పునాది వేసి ఉన్నాడో దానిపైనే భవనం కడుతున్నాడు. Building the tower on the foundation. ఆ పునాదిపైనే భవనం కడుతూ ఉన్నాడు. He cannot bring any new foundation. ఏ కొత్త పునాదిని అతను తీసుకొని రాలేదు. Are understanding? మీకు అర్థమవుతుందా? Branham is not making a new foundation. Branham gar ee kotta punadini teeskon raledu. No. Ledu. He is putting the same foundation what Paul did. Paul edaithe chesi unnado danne ini tirigi chestu unnadu. Paul said. Paul cheppadu. Upon that foundation. Adigo apunadi. Someone is building the house by silver. Adigo kontha mande emo vendu tho kadutunnaru bhavanni. Someone by gold. Kontha mande bangaranto. Someone by stick. Kontha mande emo kattelato. According to his availability he is doing that. Adigo athani yokka samardhyanni batti vallu aa vidhanga nirmistu unnaru. But the foundation is Christ. Kaani aa punadi Christe. And the foundation was laid by Paul. Mariya punadi Paul dwara veyabadindi. Who is this Paul? Ee Paul evaru? Not man selected. Manushuni dwara empik cheyabadina vaadu kaadu. Is a God selected. Athadu devukudu dwara empik cheyabadina vaadu. Understanding meek artham avuthunda God said to Peter devudu Petru cheppadu Peter Petru whatever you are binding in earth roo ee paralo ee bhoomi meda edaithe bandhisthunavo it will be bound in heaven adi paralokamalo kuda bandhinchabadunu whatsoever losing in the earth nuvu ikkada dennaithe vidichipettunavo it will lose in the heaven adi paralokamalo kuda veppabadunu understand meek artham ayinda Peter did in Pentecostal day Petru Pentecost dinana dani cheppi unnadu but Peter cannot do those things the what Paul did kaani Paul edaithe chesi unnado Petru aa vishayalu cheyalekapoyadu understand artham ayinda Peter never went to the third heaven adigo Petru moodava aakashaniki vellalekapoyadu understand meek artham ayinda Peter cannot understand these things. Oga Petru sangathulu artham chesukolekapoyadu. It is not a meaning that Peter not understand the message. Ante dan artham Petru vartamanam artham kaledani kaadu. No. Ledu. Everyone have a different ministry. Prati okkaru veru veru paricharyalanu kaligi unnaru. Paul's ministry is different. Paul yokka paricharya verenadi. Peter's ministry is different. Petru yokka paricharya verenadi. John's ministry is different. Yohan yokka paricharya verenadi. Understand? Meeku arthamainda? Why among the all 12 disciples? Adu aa yokka 12 mandi shishyulu. Why God chose John? Enduku devudu Yohanane ennukonnadu? Because God said. Endukante devudu cheppadu. Until he leave it when I come again. Adu venu tirigi vachchanta varaku athu naato unte. What is the problem? Meeku vachina samasya enti? He is talking about John. Athu Yohan gurinchi maatladutunnadu. Why particularly John is suitable for the revelation chapter enduko prachekichi prakatana grantham vivarincharaniki yohane samarthudai unnadu understand meeku artham ayinda god knows devudiki telusu this man is suitable for this ee vyakti deeniki samarthudu ani understand meeku artham ayinda why god is not using paul oh enduko devudu paul nu upayoginchatledu understand paul is a prophet artham avutunda paul pravaktai unnadu why can't god use paul to write the revelation chapter oh enduku prakatana grantham raayadaniki devudu paulu ni upayoginchaledu understanding ardham avutunda paul is a suitable person for that oh paulu daniki samarthude but god chose john kaani devudu yohanu ni ennukoni unnadu because endukante john was very close to jesus yohanu yesu christu ki chaala daggara vaadu understand meeku artham avutunda not only was very close athadu kevalam anta daggara vaadu maatrame kaadu he is very understandable adigo athadu danni ardham chesukone vaadu god knows the characters devudiki telusa vyaktitvalu god choose john devudu yohanu ennukonadu for that dani koraku god choose paul devudu paul ni ennukonadu for the messenger aa vartamanikuduga god choose peter devudu petru ni ennukonadu for a key hole adigo aa yokka taalam chevulu kaligi unnavadaga understand meeku artham avutunda everyone has a certain ministries prati okkaru tamatam paricharyalu kaligi unnaru we cannot mix them together adigo manam varandarni kalipeyalemu my question is na prashna entante what happened to the first church aa modati sangha kalamlo em jarigindi everyone is doing their own work prati okkaru tamatam sonta paricharyalu chestu unnaru
there is no misunderstanding between them. వారి మధ్య ఎటువంటి అపార్థములు అనేవి లేవు. మనస్పర్ధలు. Everyone is running their own run. ప్రతి ఒక్కరు తమ సొంత పరిచర్యను తమ చేసుకుంటూ వెళ్తున్నారు. You understand? అర్థమవుతుందా? Why? ఎందుకు? Paul is not confused. ఎందుకు పౌలు అక్కడ సందేహములో లేడు? Because ఎందుకంటే Paul is not associated with the headquarters. పౌలు హెడ్క్వార్టర్స్ తో సంబంధాన్ని కలిగి లేడు కాబట్టి. Where is the headquarters? అదిగో హెడ్క్వార్టర్స్ ఎక్కడ ఉంది? There is a confusion. అదిగో ఎక్కడైతే హెడ్క్వార్టర్స్ ఉంటుందో అక్కడ ఈ యొక్క గందరగోళం ఉంటుంది. Understand? మీకు అర్థమవుతుందా? Paul saying, Paul cheptunadu, I once met them. Adigo nenu okka sari varini kalisanu. After 14 years I think. 40 rojulu tarvata anukunta. After that, dan tarvata I never met them again. Nenu varini malli enadu kalavaledu. After I met Peter once. Adigo nenu okka sari Petru kalisina tarvata. My brother, my sister. Na pri sahodara sahodari. Where Paul get the revelation? Paul ki ekkadi nunchi ostundi pratyakshata? Till today, ee roju varaku we are reading the scriptures of 1 Corinthians 11. మనం మొదటి కొరింథీయుల 11వ అధ్యాయాన్ని చదువుతున్నాం. For the communion, ఆ యొక్క ప్రభురాత్రి భోజనం దగ్గర, the one verse we are referring, ఒక్క వచనాన్ని మనం చదువుతున్నాం. That person was in the not the communion table. అసలు ఏ వ్యక్తి యొక్క లేఖనాన్ని మనం చదువుతున్నాం, ఆ వ్యక్తి అక్కడ ప్రభురాత్రి పాల దగ్గర లేడు. Understand? మీకు అర్థమవుతుందా? The whole churches, మొత్తం సంఘాలన్నీ, they are reading 1 Corinthians 11. వాళ్ళు మొదటి కొరింథీయుల 11 చదువుతున్నారు. In communion service. ఆ ప్రభురాత్రి సహవాసం దగ్గర. But the one who wrote that, కానీ ఎవరైతే దానిని వ్రాసారో, he was not in the communion service. అతడు ఆ ప్రభురాత్రి బల దగ్గర లేడు ఆ రోజు. Understand? మీకు అర్థమవుతుందా? That how Paul received that. మరి ఏ విధంగా పౌలు పొందుకున్నాడు దాన్ని? Not by headquarters. ఆ హెడ్క్వార్టర్స్ దగ్గర నుండి కాదు. Paul said. పౌలు చెప్తున్నాడు. You read 1 Corinthians 11. మీరు మొదటి కొరింథీయుల 11 చదివితే, I received from God. నేను ప్రభువు వల్ల పొందితిని. I am giving to you. ఇదిగో దానిని మీకు ఇస్తున్నాను. How he starts? ఏ విధంగా మాట్లాడుతున్నాడు? I am received from God. నేను ప్రభువు వల్ల పొందితిని. He is not saying. అది ఈ విధంగా చెప్పట్లేదు. I received from the headquarters. అదిగో నేను హెడ్క్వార్టర్స్ దగ్గర నుండి పొందుకున్నానని చెప్పట్లేదు. He is saying that. Ave denga cheptunna. I received from the Lord. Nenu prabhu valla pondutini. All things the Paul is talking. Paulu maatladutunna anni sangathulu. Many things. Chaala sangathulu. In all the epistles. Mottam anni patrikalu. He is not copying from anybody. Evar daggi nundi copy cheyaledu. Or is not receiving from anybody. Mariyu evar daggi nundi pondukovatledu kuda. Paul led by Holy Ghost. Paulu parishuddhaatma dwara nadipinchabadutunnadu. That's why Paul have that much confidence. Anduke Paul anta nischayata kaligi unnadu. Even if an angel comes, oka vela oka dota vachi cheppina, what a confidence on his preaching. Nisanga athari oka prasangam meda athari enta nischayata kaligi unnadu. Even if an angel comes, paralokam nundi oka dota vachina, if he speak anything, oka vela edaina maatladithe, don't believe on him. Adigo danini athani nammaddu. Paul, Paulu, you are more than an angel. Yeti thothakana ekkuvadava nuvu. If Gabriel come, Gabriel ochina. If Michael come, Michael ochina. And with a new message, oh edana kortha vartamanamto. If God send, okka vela devude pampite. Paul saying, Paul cheptunadu, Gabriel and Michael cannot come. Gabrielu Michaelu raleru. When I am here, nenu ikkada undaga. Are you understanding? మీకు అర్థమవుతుందా? Gabriel and Michael cannot come. Gabriel Michael రాలేరు. Because ఎందుకంటే I am the messenger here. నేనే ఇక్కడ వర్తమానికుణ్ణి. Until I stand here. నేను ఇక్కడ నిలబడేంత వరకు Gabriel and Michael cannot come. Gabriel Michael రాలేరు. Because ఎందుకంటే I am the messenger. నేనే వర్తమానికుణ్ణి. Now whatever God wants to do. ఇప్పుడు దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడు, God do through me. దేవుడు నా ద్వారానే చేస్తాడు. ఎందుకంటే I am the mouthpiece of God. నేను దేవుని యొక్క నోరై ఉన్నాను. అర్థమవుతుందా? Paul, you said, పౌలు నువ్వు చెప్పావు, if the angel come, ఒక దూత వచ్చిన, don't believe, అదిగో నమ్మొద్దని. In case, ఒకవేళ, if God send Michael Gabriel to anyone, ఒకవేళ దేవుడు మిఖాయేలు గాబ్రియల్ గనుక ఏ వ్యక్తి దగ్గరికైనా పంపితే, any message, ఏ వర్తమానంతో అయినా, then that is wrong, అది తప్ప. You are lifting yourself very high, అదిగో నిన్ను నీవే చాలా హెచ్చించుకుంటున్నావు. No, no, you are wrong, లేదు లేదు నువ్వు తప్పు. God can do anything, దేవుడు ఏదైనా చేయగలడు. God can send anyone, దేవుడు ఎవరినైనా పంపగలడు. Paul saying, పౌలు చెప్తున్నాడు, as a messenger I am standing here, ఒక వర్తమానికడిగా ఇక్కడ నేను నిలబడి ఉన్నాను.
Understand? మీకు అర్థమైందా? I am the anointed one for this age. నేను ఈ గడికైనా అభిషేకించబడిన వాడను. I am the mouthpiece for this age. నేను ఈ గడికు దేవుని ద్వారా ఇవ్వబడిన నోరై ఉన్నాను. Without God inform me. దేవుడు నాకు తెలియపరచకుండా. He cannot send Michael and Gabriel. ఆయన మిఖాయేలు గాబ్రియల్ని పంపించలేడు. Until I stand here. నేను ఇక్కడ నిలబడి ఉన్నంత వరకు. Understand? మీకు అర్థమవుతుందా? Because endukante Paul is the mouthpiece of God. Paulu devuni yokka norai unnadu. God cannot use someone else. Devudu vere chethulo upayoginchaledu aina. Here he is sending. Ikkada ini pamputunadu. Paul, you go and preach. Oh Paulu velli prasanginchu. The back side. Mariyu venakala. Michael. Oh Mikayelu. You go and tell. Adigo nuvvu kuda velli prasanginchu. Gabrielu. You go and tell. Oh nuvvu kuda vellu. God will not do. Ledu aa vidhanga devudu cheyadu. Understand? మీకు అర్థమవుతుందా? This is how the man works. ఈ విధంగానే మనుష్యుడు పని చేస్తాడు. But not God. కానీ దేవుడు కాదు. Branham said. Branham గారు చెప్పారు. God choose a man. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే. God will deal with him. దేవుడు అతనితో వ్యవహరిస్తాడు. Understand? అర్థమవుతుందా? He will put in his word his mouth. అదిగో ఆయన మాటలు అతని నోట్లో ఉంచుతాడు. Is only way. అదే మార్గము. He uses that man. ఆ వ్యక్తిని ఉపయోగిస్తున్నాడు అన్న దానికి అదే మార్గం. God never used 10 people. దేవుడు 10 మందిని ఉపయోగించుకోడు. At the same time. ఒకే సమయంలో. God used with the one man. దేవుడు ఒకే వ్యక్తితో వ్యవహరిస్తూ ఉంటాడు. Understand? అర్థమవుతుందా? This is Paul said. అందుకే పౌలు చెప్పాడు. Until I am here. ఇదిగో నేను ఇక్కడ ఉన్నంత వరకు. No angel can come. ఏ దూత కూడా రాలేదు. No new message can come. ఏ కొత్త వర్తమానము రాలేదు. No new doctrine can come. ఏ కొత్త సిద్ధాంతము రాదు. No eighth angel cannot come. ఏ ఎనిమిదవ దూత రాలేడు. Ninth angel cannot come. తొమ్మిదవ దూత రాడు. Black angel cannot come. నల్లని దూత రాడు. White angel cannot come. ఆ తెల్లని దూత రాడు. Because ఎందుకంటే I am standing here. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కాబట్టి. Paul time Paul is very much against the wrong doctrine. Paul yokka kalamlo Paul aa tappudu siddhantaliki chaala vetirekai unnadu. He said, oh fool Galatians. Oh murkaina Galatiyulara. How quickly you went out from the truth. Adigo ye vidhamga entha thoraga satyam nundi bayatiki poyaru meeru. Come again. Malli tirigi randi. Don't believe the angel comes. Adigo dootha vachina meeru nammaddu. Brother, my sister, నా ప్రియ సహోదరుడు సహోదరి, what a confidence. నిజంగా ఎటువంటి నిశ్చయత in Paul. పౌలులో what he is preaching. అతను ఏం ప్రసంగిస్తున్నాడు దాని మీద. Understand? అర్థమవుతుందా? The same way. అదే విధముగా. What Branham preached. బ్రహ్నాం గారు ఏదైతే ప్రసంగించారో. Branham had a confidence. బ్రహ్నాం గారు అటువంటి నిశ్చయతను కలిగి ఉన్నారు. That's why he said. అందుకే ఆయన చెప్తున్నాడు. He only say what the tape says. అదిగో ఆ టేపులు ఏం చెప్తున్నాయో అది మాత్రమే చెప్పండి. Because Branham was on the earth. ఎందుకంటే బ్రహ్నాం గారు భూమి పైన ఉన్నప్పుడు. That time only. ఆ సమయంలోనే. Many people started to cut and edit the tapes. చాలా మంది టేపులు కత్తిరించి మళ్ళీ వాటిని కలపడం ప్రారంభించారు. కావాల్సిన తీసేసి అనవసరమైన తీసేసి కావాల్సిన కలపడానికి. How many of you know that? మీలో ఎంతమంది తెలుసా విషయం? When Branham was on the Branham tabernacle. బ్రహ్నాం గారు గుడారంలో ఉన్నప్పుడే. Most of the Branham tabernacle. ఆ బ్రహ్నాం గుడారంలో చాలా మంది. They believed. వాళ్ళు నమ్మారు. Branham as Christ. బ్రహ్నాం క్రీస్తు అని నమ్మారు వాళ్ళు. You know that? మీకు తెలుసా అది? In Branham tabernacle. బ్రహ్నాం గుడారంలోనే. They all believed Branham as Christ. వాళ్ళందరూ కూడా బ్రహ్నాం క్రీస్తు అని నమ్మారు. They don't want brother Neville. వాళ్ళకి నెవిల్ అవసరం లేదు. They made a plan. వాళ్ళు ఒక పన్నాగం గీశారు. To remove brother Neville. అదిగో నెవిల్ ని పక్కకు తొలగించడానికి. You know all these things? మీకు తెలుసా ఈ సంగతులన్నీ? Because ఎందుకంటే brother Neville was not in the doctrine. ఎందుకంటే నెవిల్ ఆ సిద్ధాంతంలో లేడు. Yes. Amen. So Branham came. కాబట్టి బ్రహ్నాం గారు వచ్చారు. Supported brother Neville. అదిగో నెవిల్ని బలపరిచారు. To come back again as a pastor. అదిగో మళ్ళీ తిరిగి పాస్టర్ గా ఉండడానికి. But Branham tabernacle. కానీ బ్రహ్నాం గుడారం. Want to throw Neville out of the tabernacle. అదిగో నెవిల్ని బయటికి గెంటేయాలని చూసింది బ్రహ్నాం గుడారం నుండి. Even Branham was there. ఎందుకంటే బ్రహ్నాం గారు అక్కడ ఉన్నా. The wrong doctrine was going there. అదిగో తప్పుడు సిద్ధాంతాలు అక్కడ నుండి వెళ్తూ ఉన్నాయి. Are you understanding? మీకు అర్థమవుతుందా? He said, ఆయన చెప్పాడు. I shoot at that serpent. అదిగో నేను ఆ యొక్క సర్పాన్ని కాల్చి వేశాను. But కానీ it went in the waters. అది నీటిలోకి వెళ్ళిపోయింది. Understand? మీరు ఎంత మందికి అర్థమవుతుంది? Can you please sit down? దయచేసి మీరు కూర్చోగలరా? When? Yes. He shot at the serpent. ఎప్పుడైతే సర్పాన్ని కాల్చేశాడు ఆయన? What happened? ఏం జరిగింది? The serpent went inside the waters. ఆ సర్పం నీటి లోపలికి వెళ్ళిపోయింది. What is that? అది ఏంటి? The doctrine. ఆ సిద్ధాంతం. In the people. ఆ సిద్ధాంత ప్రజల్లోకి వెళ్ళిపోయింది. Still the doctrine is there. ఇంకా కూడా సిద్ధాంతం ఉన్నది. The doctrine is working still today. ఆ సిద్ధాంతం ఎప్పటికీ పని చేస్తున్నది. But it was started. కానీ ఎప్పుడో ప్రారంభమైంది అది. బ్రహ్మ వాస అలైవ్. బ్రహ్మ గారు జీవించున్నప్పుడే ప్రారంభమైంది అది. From that doctrine. ఆ సిద్ధాంతం నుండి. Another doctrine. ఇంకో సిద్ధాంతం. బ్రహ్మ సే. బ్రహ్మ గారు చెప్పారు. Watch New York.
న్యూయార్క్ ను గమనించండి. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఇట్ ఇస్ ఎ సిటీ నేమ్. ఆ పేరులోనే, ద నేమ్ ఆఫ్ ద సిటీ, ఆ పట్టణపు పేరునే డాక్టర్ కి, అది ఆ సిద్ధాంతం వచ్చింది. యు ఆల్ నో దట్. మీ అందరికీ తెలుసది. డు యు నో దట్? మీకు తెలుసా సిద్ధాంతం? But Branham said, watch New York. Branham gar chepparu New York ni gamaninchandi. But Branham never said, watch that person. Branham gar cheppaledu ante aa vyaktini gamaninchandi ani ayin cheppaledu. Branham is not talking about any person. Branham gar ye vyakti gurinchi maatladaledu. He saying that ayina cheptunadu, watch New York. New York ni gamaninchandi. Maatlade, it means there is someone there. Ante dan artham akkada evaraina unnarana? If we don't talk about any other city, Branham gar vere pattanam gurinchi edina maatlade, it is meaning that ante dan artham someone is there. Ante evaraina akkada unnarana? లేదు. హి సెడ్ వాచ్ న్యూయార్క్. అది ఆయన చెప్పాడు, న్యూయార్క్ గమనించండి. బిగ్ డాక్టర్ కేమ్. పెద్ద సిద్ధాంతం వచ్చింది అక్కడ నుండి. వి హావ్ ద థండర్ థండర్ రివలేషన్. అదిగో మేము ఉరుముల ప్రత్యక్షతను కలిగి ఉన్నాం. ద హోల్ వరల్డ్, లోకమంతా డోంట్ నో. తెలియదు వారికి. ఓన్లీ వి నో. కేవలం మాకు మాత్రమే తెలుసు. వాట్ హ్యాపెన్ టు దెం? వారికి ఏం జరిగింది? దే ఫినిష్డ్. వాళ్ళంతా ముగిసిపోయారు మధ్యలోనే. అర్సన్ మీకు అర్థమవుతుందా? ఆఫ్టర్ బ్రహ్మ డిపార్టెడ్, బ్రహ్మ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హౌ మెనీ డాక్టర్స్ కి ఎన్ని సిద్ధాంతాలు వచ్చాయి? స్టిల్ ఇంకను ద డాక్టర్స్ ఆఫ్ విండ్స్ ఆఫ్ డాక్టర్స్ ఇస్ గోయింగ్. ఆ సిద్ధాంతపు గాలులు వీస్తూనే ఉన్నాయి. ఇంకా ఎవ్రీవేర్, ప్రతి చోట ఎ న్యూ డాక్టర్ కమ్. ఒక కొత్త సిద్ధాంతం వస్తూ ఉన్నది. వై దిస్ డాక్టర్స్ కమ్? ఎందుకు సిద్ధాంతాలు వస్తున్నాయి? ఇన్ ఓన్లీ వన్ స్ట్రీట్, ఒకే విత్తనంలో, ఫోర్ చర్చెస్, ఒకే వీధిలో నాలుగు సంఘాలు. ఫోర్ పీపుల్స్ హావ్ ఫోర్ డాక్టర్స్. నలుగురు ప్రజలకి నాలుగు సిద్ధాంతాలు ఉన్నాయి. All people are anti message believers. అందరూ కూడా అంచికల సంఘ విశ్వాసులే. Even you cannot see this much denomination in the denomination also. కనీసం సంఘ శాఖల్లో కూడా ఇన్ని శాఖలు చూడలేరు మీరు. You cannot see a church of God. మీరు చర్చ్ ఆఫ్ గాడ్ ని చూడలేరు. In a same city, same town. ఒకే పట్టణంలో ఇన్ని చర్చ్ ఆఫ్ గాడ్ లు ఉండడం కూడా చూడలేరు మీరు. Can you see the two church of God churches in one street? ఒక్క వీధిలో రెండు చర్చ్ ఆఫ్ గాడ్ లు ఉండడం మీరు ఎక్కడ చూసారా? So they are best. కాబట్టి వాళ్ళే మంచి వాళ్ళు. We have four churches in the same street. మనము ఒకే వీధిలో నాలుగు అంచికాల వర్తమాన సంఘాలు కలిగి ఉన్నాం ఒకే వీధిలో. If you go to Bhogapuram church, మీరు భోగాపురం వెళ్తే, one small colony, ఒక చిన్న కాలనీలో, one street, ఒక్క వీధిలో four churches, four churches, నాలుగు సంఘాలు. All are claiming, అందరు చెప్తున్నారు, William Branham is the prophet. విలియం బ్రహాం ప్రవక్త అని అందరు చెప్తున్నారు. All are having the same message. అందరు ఒకే వర్తమానాన్ని కలిగి ఉన్నారు. All are believing the same rapture. అందరు ఒకే ఎత్తబాటును నమ్ముతున్నారు. But కాని all are in different accord. అందరు వేరు వేరు మనసులను కలిగి ఉన్నారు. What Jesus told in John, yes, Yohan le edaithe cheppado, Jesus not say, Yohan yes cheppaledu, in my father's place, adigo na tandri sthalamlo, the many places are there, adigo na tandri ante anekamaina sthalamulu kalavu, I go, nen velthunanu, and prepare many places for many doctrines, adigo anekamaina siddhantalaku anek sthalalanu siddhaparachadaniki velthunanu ani cheppaledu ayana. There I am, nen ekkada unnano, you will be there, meer ekkada untaru. If Jesus take all these churches, okvela yesu ganaki sangal anni teeskunu velthe, where will be Jesus? Yes, ekkada untadu? One day with one wife, okka roje ఎందుకంటే వాళ్ళు కలవరు కాబట్టి. They are not mingled in earth. వాళ్ళు ఈ భూమి పైనే కలవలేదు. ఏ విధంగా పరలోకంలో కలుస్తారు వాళ్ళు? They will say, అక్కడ కూడా చెప్తారు వాళ్ళు, we want a separate, separate place. మాకు వేరు వేరు స్థలాలు కావాలి అని. So what Jesus said? కాబట్టి యేసు ఏం చెప్పాడు? I am. నేను ఎక్కడ ఉంటాను? మీరు కూడా అక్కడే ఉంటారు. Amen. So how many thrones you have to made in heaven? కాబట్టి పరలోకంలో ఎన్ని సింహాసనాలు చేయాలి ఆయన? Because ఎందుకంటే the bride will sit there. వధువు ఆయనతో పాటు ఆయన సింహాసనం పై కూర్చోడు. మెనీ బ్రైడ్స్ ఆర్ దేర్. ఎందుకంటే ఇక్కడ మాత్రం అనేకమైన వధువులు ఉన్నారు. అవును. సో ద కింగ్డమ్, కాబట్టి ఆ రాజ్యం, గాడ్ హావ్ టు మేక్ మెనీ చైర్స్. ఆ రాజ్యంలో దేవుడు అనేకమైన సింహాసనాలు చేయాలి. ఫర్ ఎవ్రీ డాక్టర్, ప్రతి సిద్ధాంతానికి ఒక సింహాసనం. ఒక సింహాసనం మండే సోమవారం యు విల్ సిట్ ఇన్ ప్రణామ్ ప్లేస్. ఆయన ప్రణామ్ క్రీస్తు సిద్ధాంతం వారితో కూర్చుంటాడు. మంగళవారం యు విల్ సిట్ ఇన్ ద
అది ఆ ఉరుముల ప్రత్యక్షత కలిగిన వారితో కూర్చుంటాడు. బుధవారం అదిగో ఆయన 1000 ఏళ్ల పాల సిద్ధాంతం ఉన్న వారితో కూర్చుంటాడు. So all 7 days. కాబట్టి 7 రోజులు. Even 7 days also not there. 7 రోజులు కూడా సరిపోవాలి. Maybe 2 or 3 months once. బహుశా 2-3 నెలలకు ఒకసారి వస్తాడు మారి దగ్గరికి. తిరిగి పెట్టాను అప్పుడు నియమంతో వస్తుంది. చెప్పచ్చు ఆఫ్టర్ 1.5 ఇయర్ ఓన్లీ ఉంటాను. సంవత్సరం తర్వాత వస్తుంది అప్పుడు 500 భార్యలు ఉంటాయి. అది నిజమేనా? Who is the biggest denomination? ఈ రోజు పెద్ద సంఘశాఖ ఎవరు సోదరుడా? Who have the more franchises and the branches? That's a big company. ఏ కంపెనీకి అయితే ఎక్కువ శాఖలు ఉన్నాయో అంటే బ్రాంచ్లు అంటారు వాటిని. ఆంధ్ర బ్యాంక్ ఉందనుకోండి, ప్రతి ఊరిలో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఏ కంపెనీకి అయితే ఎక్కువ శాఖలు ఉన్నాయో అదే పెద్ద కంపెనీ అని చెప్తాం మనం. మాకు ఆంధ్రాలో 5000 బ్రాంచ్లు ఉన్నాయని చెప్తారు. 5000 శాఖలు. We are the biggest bank. మాదే పెద్ద బ్యాంక్ అని చెప్తారు వాళ్ళు. So many branches. అలా చాలా శాఖలు ఉన్నాయి వాళ్ళకి. That's a big bank. అంటే అది పెద్ద బ్యాంక్ అని చెప్తున్నాం మనం. So which is the biggest company? కాబట్టి ఇప్పుడు పెద్ద కంపెనీ ఏది ఇప్పుడు? Biggest denomination. పెద్ద సంఘ శాఖ ఏదంటే లీవ్ ఓవర్ ఇండియా. మొత్తం భారతదేశం అంతా విడిచిపెట్టండి. Just come to Andhra. Andhra కి రండి. The biggest company. పెద్ద కంపెనీ. The biggest denomination. పెద్ద సంఘ శాఖ ఏదంటే who is that? ఎవరు అది? మీరు నాతో ఉన్నారా? If there's a big denomination, ukvela var pad sangshak aithe to whom we are calling market, manam evarne sangshak ani pilustunnam, maname pad sangshak ga undi. Amen. And if the prophet is talking against the denomination, mari pravakta sangshak vyatirekam maatladutunte, where would you apply that courts? Adina appudu aa courtlu manam evaru chupistunnam? Vaalaka meeka. అది ఎక్కడ చూపించాలి మనం? ది ప్రణామ్ ఇస్ టాకింగ్ అగైన్స్ డినామినేషన్స్. ప్రణామ్ గారు గనక సంఘ శాఖల వ్యతిరేకంగా మాట్లాడుతుంటే యు నో ద బిగ్గెస్ట్ డినామినేషన్స్ ఇస్ యువర్ సెల్ఫ్. మీకు తెలుసు మీరే పెద్ద సంఘ శాఖ అని. సో వేర్ విల్ యు అప్లై దట్? కాబట్టి మీరు దాన్ని ఎక్కడ ఆపాదిస్తారు? మీరు దేని వైపు చూపిస్తారు దాన్ని? ఎంతవరకు అయితే Holy Spirit is working. పరిశుద్ధాత్మ పని చేస్తున్నదో యు కెనాట్ డినామినేట్. మీరు దాని సంఘ శాఖగా మార్చలేరు. ఆమేన్. పాల్ సే పౌలు చెప్తున్నాడు అంటే ఐ యామ్ హియర్. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఒక దూత కూడా రాలేదు. ఆమేన్. యువర్ కరెక్ట్ ఇన్ దట్ నాట్ కమ్. అది ఒక సరైన దూత కూడా రాలేదు. హౌ ద రాంగ్ ఏంజెల్ విల్ కమ్. అలాంటప్పుడు తప్పుడు దూత ఏ విధంగా వస్తుంది? సరైన దూత రాలేనప్పుడు. ఆమేన్. అవును. పాల్ సే పౌలు చెప్తున్నాడు after I am leaving, nenu vidichi vellina tarvata, after my departure, nenu vidichi vellina tarvata, many wolves will come. Thod anekamaina thodellu meelo praveshinchu. They are waiting to me to go. Adigo vaaru nannu vellipodam koraku eduru chustunnaru. The wolves are ready. Aa thodellu siddhamga unnai. Doctors are ready. Aa siddhantalu siddhamga unnai. Once I go, okka sari nenu vellipothe the wolves will come. Aa siddhantalu vachestayi aa thodellu. But until I leave, kaani nenu vidichi vellina varaku the wolves are come. Aa thodellu raalevu. Because endukante I am the messenger. Endukante nenu vartamaniki prophet. Pravaktanu standing here. Adige ikkada nilabadi unnanu. ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంది. భౌతికంగా కాదు కానీ ఆత్మీయంగా.
And Branham was there. Branham garu akkada unnappudu. Many doctrines even in Branham Tabernacle. Chala siddhantalu Branham gudaramlone unnayi. You know, Vijayasa. Still many people are waiting Branham will come. Ikkada kuda aneka mandi prasalu ee rojuki kuda Branham tirigi lechi vastadani edru chustunnaru Branham gudaramlone. All big preachers in America. America lo unna pedda pedda prasangikulu andaru. They are waiting. Vallu edru chustunnaru. Branham will come. Branham malli tirigi vastadu vallu. మీకు తెలుసా అది ఓ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆ గందరగోళాన్ని తీసుకురావడానికి విశ్వాసాన్ని పాడు చేయడానికి అదిగో మేము విశ్వాసం నుండి పక్కకు తప్పించడానిక లేదు హౌ కెన్ యు ఎస్కేప్ when the doctrines wind out doctrines come as siddhantapu gallu vachinappudu meer ye vidhanga danni unde tappinchukonagalaru adi chalalu we cannot stop doctrines man siddhantam aapalem but how we can save kaani ye vidhanga manu rakshinchukonagalaru amen amen you cannot stop wind meera gaali naapaleru yes amen but you can save save kaani memalu meer rakshinchukovali amen తెలుసా Oh brother, ko samudrada I can stand against the wind. Adigo nenu gaaliki vedrekka nilabadagalanu. Dudu dudu uduruki. Adigo pedda pedda gaallu vachesayi. Vadagaalu. Ee visagottam uduruki. Adigo Vishakhapatnamlo uduru dochindi. Vadagaalu. Em jarigindi? Taken the airport also. Adigo airport ni kuda ichchelipindi. So you cannot stand against every wind. కాబట్టి ప్రతి గాలికి వ్యతిరేకంగా మనం నిలబడలేము. How much strong you are. అదిగో మీరు ఎంత బలమైన వారైనా. Even if you are standing. అదిగో మీరు నిలబడి ఉంది. The wind may not kill you. అదిగో ఆ గాలి మిమ్మల్ని చంపలేకపోవచ్చు. The wind can make some wounds in you. కానీ ఆ గాలి మీలో ఎన్నో గాయాలు చేయొచ్చు. Amen. కొన్నిసార్లు strong winds adigo pedda gaalu take some people adigo kontha mandi prasalu ettukopotayi take some strong winds adigo chaala balamaina varane ettukopotayi the wind comes aa gaali vastundi big big old trees comes out pedda aa gaali vachinappudu pedda pedda paata vrukshalu nelakoolipotayi hallelujah guys yes adigo old trees nenu mottham paata vrukshalu gurinchi maatladutunnanu adigo vartamanamlo baaga vedu vaatu poyina vaadu gadrechano adigo The small trees not for me. అది ఆ యొక్క చిన్న చెట్టు పడిపోలేకపోవచ్చు. Yesterday planted tree. అది నిన్నే మీరు చెట్టు నాటారు. They were thin. అది చాలా సన్నగా ఉన్నాయి. What happened? కాబట్టి ఏం జరుగుతుంది? Just they molded. అది కేవలం అవి వంగుతాయి అంతే. ఏం జరుగుతుంది? ఆ గాలి అయిపోయిన తర్వాత. But those trees are very much rooted. కానీ ఏ చెట్లు అయితే పాతుకుపోయి ఉన్నాయో. అవును. They are bent. అది అవి వంగలేవు. ఉంగుతుందో ఏం జరుగుతుంది రెండు మూడు రోజుల తర్వాత అవి మళ్ళీ లేచిన The trees have fallen. Can I chitlu padipe chitlu? You cannot replant them. Adigo malli meer vaatu paataledu. Only cut and fire. Kevalam danni nariki vesi malli agilu veyadane. Yes, Lord. The winds come. Aa gaalu vachinappudu. Why I am preaching this message today? Nenu enduku ee roju ee vartamanam prasangisthunnanu? The winds of doctrines. Aa gaalu aa siddhantha gaalu. Adi chaala bhagavaram. Amen. Many people say. Chaala mandi cheptunnaru. I understand. I have the habit. Idigo naaku alavatu undi. పక్షిరాజు కూడా నాట్ ఫాలోస్ అదిగో పక్షిరాజు కూడా ప్రతి గాలిని వెంబడించదు
And you can understand. ఆ పక్షి రాజు కథ అవుతుంది. It's a storm. అది అది తుఫాను అని. And you can goes out. అప్పుడు ఆ తుఫాను దానిలో నుండి వెళ్తుంది. Understand? ఆ పక్షి రాజు. పక్షిరాజులు ఆ యొక్క తుఫానికి ఎదురుతూ ఉంటాయని. Understand? మీకు అర్థమవుతుందా? Yes. అవును. But suddenly limit. కానీ కొంత పరిధి వరకే. ప్రభావం చూపిస్తే పక్షిరాజు పోరాటానికి చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. అది బండల్లో వెళ్ళి దాక్కుంటుంది ఆ పక్షిరాజు. How can you escape from the winds? ఏ విధంగా మీరు ఆ గాలి నుండి తప్పించుకోగలరు? Standing behind the rocks. ఆ బండల వెనకాల నిలబడి. Amen. What happens? మీకెంత సేయ జరుగుతుందో. Many people have not standing behind the rocks. చాలా మంది ఆ బండల వెనకాల నిలబడకుండా. Many people are standing behind the trees. అదిగో చాలా మంది చెట్ల వెనకాల నిలబడుతున్నారు వెళ్ళి. Trees. ఆ చెట్లు. Of the churches. ఆ చెట్ల అనగా సంఘాలు. మీకు అర్థమవుతుందా? వాట్ హ్యాపెన్స్? ఏం జరుగుతుంది? ద విండ్ కమ్స్. అదిగో గాలి వచ్చినప్పుడు ద ట్రీ ఇట్సెల్ఫ్ ఫాల్స్. ఆ చెట్టే పడిపోతుంది. ద హోల్ చర్చ్, మొత్తం సంఘం అంతా బెండ్ ఇన్ ద డౌట్. అదిగో ఆ సిద్ధాంతంలోకి వెళ్ళిపోతుంది. ద ట్రీ ఫాల్ ఆన్ యు. ఆ చెట్టు కనుక మీ మీద పడితే వాట్ హ్యాపెన్స్? ఏం జరుగుతుంది? యు ఆల్సో డై. మీరు కూడా చచ్చిపోతారు. Many doctrines. చాలా సిద్ధాంతాలు. Not take single persons. ఒక్క వ్యక్తిని తీసుకుని వెళ్ళవు. Many doctrines. చాలా సిద్ధాంతాలు. Take the full church. మొత్తం సంఘాలనే తూపతాయి. మీకు అర్థమవుతుందా? So brother, I will stand in the next to the big tree. కాబట్టి సహోదరుడే, నేను పెద్ద చెట్టు వెనక నిలబడతాను. Big tree brother. ఓ చాలా పెద్ద చెట్టు సహోదరుడా. This tree. ఈ చెట్టు. Have the branches in all over the world. అదిగో ఈ చెట్టు. ఈ చెట్టుకి ప్రపంచం అంతా శాఖలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? The tree, ఆ చెట్టు rooted to every foreign country. అదిగో ప్రతి ఆ విదేశాల్లో కూడా ఒక శాఖను పెట్టుకుంది. If I stand under this tree, ఒకవేళ కనుక నేను ఈ చెట్టు కింద ఉంటే maybe I will stand. బహుశా నేను తప్పించి పడతానేమో. You know what happens? మీకు తెలిసే ఏం జరుగుతుందో? When you stand in the place of the tree, మీరు ఆ చెట్టు పక్కన నిలబడినప్పుడు in the time of rain and wind, అదిగో ఆ గాలులు లేకపోతే వర్షం వచ్చినప్పుడు very dangerous. అది చాలా ప్రమాదం. Amen. What happens? ఏం జరిగింది? The tree also fall. ఆ చెట్టు కూడా పడిపోతుంది. You also die. మీరు కూడా చచ్చిపోతారు. Amen. That's where you stand, brother. మనం ఎక్కడ నిలబడాలి సహోదరుడా? The winds come. ఆ గాలి వచ్చినప్పుడు where are the eagles eyes? ఆ పక్షిరాజు ఎక్కడ దాక్కుంటుంది పెట్టి? What are the trees? ఆ చెట్ల దగ్గర కాదు. The tree top of the trees. ఆ చెట్టు పైన కాదు. No. లేదు. The wind comes. ఆ గాలి వచ్చినప్పుడు where are the tree? ఒకవేళ మీ చెట్టు అయితే everything, the nest will be taken out. అదిగో మీరు ఆ చెట్టు మీద ఉంటే కనుక గూడు కూడా ఎత్తిపోతుంది ఆ గాలి. Where the eagle stays. ఆ పక్షిరాజు ఎక్కడ దాక్కుంటుంది అప్పుడు? The doctrines come. ఆ సిద్ధాంతాలు వచ్చినప్పుడు eagle goes and hides behind the rocks. అదిగో ఆ పక్షిరాజు బండల వెనకాల దాక్కుంటుంది. ఎప్పుడు కలుసుకున్నారా పెద్ద పక్షిరాజు? ఆయన ఆ యొక్క తుఫాన్ని చూసి కిందకి దిగొస్తున్నాడు. ఆయన కిందకి దిగొస్తున్నాడు. ఆ సమయంలో ఆయన పక్షిరాజుని చూశాడు. ఆయన చెప్పాడు, ఆ ఒక్క రెక్క ఈక్వల్ టు వన్ బస్. అదిగో ఒక్క రెక్క ఒక బస్సు సైజ్ సమానంతో ఉంది. One wing, ఒక్క రెక్క is equal to one bus size. అదిగో ఒక్క బస్సు తో సమానంగా ఉంది. First time I seen that. మొదటిసారి నేను అంత పెద్ద పక్షిరాజుని చూశాను. The storm comes. ఆ తుఫాన్ వచ్చినప్పుడు Branham is not seeing the eagle flying. అదిగో Branham గారు ఆ పక్షిరాజు ఎగరడం చూడలేదు. Branham seeing. Branham గారు చూస్తున్నారు eagle behind the rock. అదిగో అవరే కాల వెనక రాక్ కూడా చూస్తున్నారు. Hallelujah. అర్థమవుతుందా? When the winds comes, ఆ గాలులు వచ్చినప్పుడు where can you hide? అదిగో మీరు ఎక్కడ దాక్కుంటారు? In the rocks. ఆ బండల వెనకాల. Who is the rock? ఆ బండ ఎవరు? Jesus Christ. Praise the Lord. And Jesus Christ. మరియు యేసు క్రీస్తు. He is the word. ఆయన వాక్యమై ఉన్నాడు. Amen. Where can you save? మీరు ఎక్కడ తప్పించుకోగలరు? Yourself. మిమ్మల్ని మీరు ఎక్కడ రక్షించుకోగలరు? When the winds comes. ఆ గాలులు వచ్చినప్పుడు. Brother, my sister. ఆ ప్రియ సహోదరుడా, సహోదరి. Jesus Christ is the word. యేసు క్రీస్తు వాక్యమై ఉన్నాడు. Amen. Understand? మీకు అర్థమవుతుందా? If you are in that word, ఒకవేళ మీరు గనక వాక్యంలో ఉంటే, అవును, you are strong in the word, మీరు వాక్యంలో బలముగా ఉంటే,
then the winds cannot attack. అప్పుడు గాలులు మిమ్మల్ని మీద దాడి చేయలేవు. If you stand under any tree, ఒకవేళ మీరు ఏ చెట్టు దగ్గరైనా నిలబడి ఉంటే, you stand next to any tree, మీరు ఏ చెట్టు పక్కనైనా లేదా చెట్టు క్రిందైనా నిలిచిన ఉంటే, this tree will spare me, అలా చెట్టు నన్ను తప్పిస్తుంది. The tree will help me, ఆ చెట్టు నాకు సహాయం చేస్తుంది. My church will help me, నా సంఘం నాకు సహాయం చేస్తుంది. My people will help me, నా ప్రజలు నాకు సహాయం చేస్తారు. What happens? మీకు తెలిసి ఏం జరుగుతుంది? Some wrong doctrines come. ఏదైనా తప్పు సిద్ధాంతం వచ్చినప్పుడు, first we talk, మొదటిగా మనం మాట్లాడుకుంటాం. But you see, మనం చూసినప్పుడు, we cannot overcome, మనం దాన్ని జయించలేమని, then bring that person to our pastor. అప్పుడు ఆ వ్యక్తిని పాస్టర్ గారి దగ్గరికి తీసుకొస్తాం. Are you with me? మీరు నాతో ఉన్నారా? Amen. Are you hearing what I'm saying? నేను ఏం చెప్తున్నానో మీరు వింటున్నారా? Hallelujah. First, మొదటిగా రాంగ్ డాక్ట్రిన్ కామ్స్, ఏదైనా తప్పుడు సిద్ధాంతం వచ్చి టాక్, మనము మాట్లాడతాం. బ్రదర్ నాట్ లైక్ దిస్ బ్రదర్, సహోదరుడు అది ఇది కాదు సహోదరుడా. వి కెన్ నాట్ ఓవర్కమ్, మనము దాన్ని జయించలేనప్పుడు, దెన్ వి బ్రింగ్ దెం టు అవర్ పాస్టర్, అప్పుడు మనం మన పాస్టర్ గారి దగ్గరికి తీసుకొస్తాం. పాస్టర్ గారి దగ్గర ఓవర్కమ్, మన పాస్టర్ గారు కూడా జయించలేకపోతే, ఇట్ ఇస్ అదర్ బ్రదర్స్, మనం ఇంకో మిగతా సహోదరులు, అదర్ సీనియర్ బ్రదర్స్, ఇంకా సీనియర్ సహోదరులు, ప్లీజ్ నాట్ ఆన్సర్. ఒకవేళ ఆయన కూడా సమాధానం చెప్పకపోతే, అదర్ సీనియర్ బ్రదర్స్, మనం ఇంకా సీనియర్ సహోదరులు చెప్తాం. అండర్స్టాండ్, మీకు అర్థమవుతుందా? Any of you finish after today 40 minutes? Yedengana nam thorala nilichar. Hallelujah. Hallelujah. We are trying to stand next to the trees. Manam aa chetla pakkana nilabadan prayatnam chestam. But no, kaani ledu. You have to stay next to the rocks. Meeru aa banda pakkana nilabadan prayatnam cheyali. Amen. Aa banda is Jesus. Aa Yesu ayunnadu. Jesus. Mari Yesu is the word. Yesu vakyam ayunnadu. Amen. Thank God. If you are depending upon any human being, ఒకవేళ మీరు ఏ మానవుని పైనైనా ఆధారపడి ఉంటే, you will fail. మీరు విఫలమైపోతారు. The winds of doctrines, ఆ సిద్ధాంతపు గాలి, will come from every side. అవి అన్ని వైపుల నుండి వస్తాయి. You are paralyzed. మీరు పరీక్షించాలి. What kind of doctrine? ఇది ఎటువంటి సిద్ధాంతం? How much wind is coming? ఇది ఎంతకాలం వస్తుంది దీనిలో? Can I stand before? అదిగో నేను దాని ముందు నిలబడగల? Can I maintain that? అదిగో నేను దాన్ని తట్టుకోగల? Don't play with the doctrines. ఆ సిద్ధాంతాలతో ఆటలాడవద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సిద్ధాంతాలతో ఆటలాడవద్దు. I see many doctrines. నేను చాలా సిద్ధాంతాలు చూశాను సహోదరి. ఓ నేను వర్తమానంలో చాలా పరిపూర్ణ. ఓ రానివ్వండి, అది కూడా ఒకసారి చూస్తాను. అదిగో సిద్ధాంతాలతో ఆటలాడవద్దు. All doctrines are not in the same speed. అన్ని సిద్ధాంతాలు ఒకే వేగంతో రావు. Some doctrines, కొన్ని సిద్ధాంతాలు, the full swing, అది చాలా పూర్తి వేగంతో వస్తాయి. The full swing, అవి పూర్తి వేగంతో వచ్చినప్పుడు, it plucks many big trees, చాలా పెద్ద పెద్ద చెట్లను కూడా పడగొట్టుకుని వెళ్ళిపోతుంది. Many big trees are falling, చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా పడతాయి. What about you and me? నీ సంగతి నా సంగతి ఏమిటి? అర్థమవుతుందా? Any problem with it? What I said now? నేను ఏం చెప్పాను ఇప్పుడు? ఎవరైనా చెప్పగలరా? ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన చివరి మాట, ఎందుకంటే మీరు వింటున్నారు కాబట్టి. బిగ్ బిగ్ ట్రీస్ విల్ ఫాల్, పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోతాయి. వాట్ అబౌట్ ద స్మాల్ న్యూ ప్లాంట్? మరి చిన్నగా కొత్తగా పాతి పెట్టిన మాట సంగతి ఏంటి? అర్థమవుతుందా?
అర్థమవుతుందా? కొన్నిసార్లు అది మిమ్మల్ని లాగేస్తుంది, లేకపోతే అది మీ యొక్క విశ్వాసాన్ని గాయపరుస్తుంది. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఆ ఢిల్లీ సంఘం ఒక అద్భుతమైన సహోదరుడు, అట్లా అతను వచ్చేసరి ఆ ముందే కూర్చుంటుండేవాడు. ఏం జరిగింది? అది కొంతమంది సంఘంలో బయట వెళ్ళిపోయినప్పుడు అతను సిద్ధాంతం ఆ సహోదరుడు చెప్పాడు, సహోదరు గారు చాలా ప్రశ్న
సంగతి చర్చ్ సంఘము ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్మపైన ఆధారపడుతుంది. ప్రార్థన మరి పరిశుద్ధాత్మందరూ వాటర్ అన్నీళ్ళని కదిలిస్తూ ఉన్నది వన్స్ ఇన్ అ వైల్.
ఒక్కొక్కసారి ఏంజల్ కమ్స్ అదోత వస్తుంది అండ్ ఇట్ మేక్స్ ద వాటర్ మరియు నీళ్ళని కదిలిస్తూ ఉన్నది అండ్ హూ ఎవర్ ఫస్ట్ జంప్ ఇన్ ద వాటర్ మరియు ఎవరైతే ఆ మొదట ఆ నీటిలోకి దిగునో ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును అర్థమవుతుందా So why all of them are waiting? కాబట్టి ఎందుకు వాళ్ళందరం అక్కడ ఎదురు చూస్తున్నారు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏంజెల్ వాళ్ళ దూత కోసం ఎదురు చూస్తున్నారు How long you will stay with this group of people?
ఎక్కడికి ఎదురు చూస్తున్నావు? మాట్లాడుతున్నాం
Thank you.
ఇక్కడికి వస్తే అది
అన్నాడు. నేను కూడా దాన్ని ఎత్తుంటాను. ఈరోజు అయితే బయట వచ్చేయండి. ఆయన బయట ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రతిసారి యేసును బయటే కలుసుకుంటున్నారు. చెప్పారు మీరు యేసును చూడాలనుకుంటే ఆ శిబిరము వెలుపలికి వెళ్ళండి. ఏమో ఆయన స్థిరమైన వాళ్ళు కాదు.